నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, ఇక్కడ చైతన్యం ఎక్కువ, నాయకత్వం కూడా ఎక్కువ, కానీ నాయకులు పార్టీని బలోపేతం చేయాలి. గ్రాడ్యువల్ గా చూస్తే మీ యొక్క అనైక్యత వల్ల గాని నాయకుల యొక్క సమర్థత లోపం వల్ల గాని ఓట్లు తగ్గే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీలో ఉండే డిఫరెన్సెస్ మానుకోండి, అందరూ ఒకటి కండి, మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది, మన పైన ఉంది. దానికి నాయకత్వం ఇచ్చేది కుప్పం నియోజకవర్గం. కుప్పం నియోజకవర్గంలో మొన్నటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడే 175 కలుస్తామని, ఇప్పుడు అంటున్నాడు ఒక మాట అంటున్నాడు, ఇనో ఇనో ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ఆయన, మనం గెలవకపోతే రాష్ట్రం అంతా నష్టపోతుందంట, పేదవాళ్ళకందరికి నష్టం వస్తుందంట. మొన్న మాట్లాడింది అయిపోయింది. ఈయన పెద్ద పేదవాళ్ళ ప్రతినిధి. దేశంలో చూస్తే దళితుల ముఖ్యమంత్రిలో నెంబర్ వన్. ఈయన ఆస్తులు 373 కోట్లు. దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రులు లెక్కంతా వేసుకుంటే 317 కోట్లు. 30 మంది ముఖ్యమంత్రుల ఆదాయం 317 కోట్లు. ఈ జగన్ రెడ్డి మాత్రం, సైకో సాడిస్ట్ జగన్ రెడ్డి మాత్రం 373 కోట్లు. ఎవరి డబ్బులు అది? ఎవరి డబ్బులు అది? ప్రజల డబ్బులు. అది అయిపోయింది. ఇప్పుడు ఎంత దోచుకున్నాడు, 2 లక్షల కోట్ల, 3 లక్షల కోట్ల, మనకు అర్థం కాదు. ఆయనకు ఊరుకొక ప్యాలెస్ కావాలి. తాడేపల్లిలో ప్యాలెస్, హైదరాబాద్ లోటస్, ఇది బెంగళూరులో ఎయిర్పోర్ట్ పక్కన పెద్ద ప్యాలెస్, చెన్నైలో ఇంకొక ప్యాలెస్, కడపలో ఒక ప్యాలెస్, పులివెందుల్లో ఒక ప్యాలెస్. ఈయనకి ఇన్నిళ్లు కావాలా? మీకు మాత్రం ఒక్క ఇల్లు ఉండడానికి లేదు. టిడ్కో హౌసెస్ నాశనం చేశాడు, ఇళ్లు కట్టుకున్న డబ్బులు ఇవ్వడు. ఈయన పేదవాళ్ళ ప్రతినిధి. ఇంకో ఇవన్నీ చూస్తామంటే ఎంత సాడిస్ట్ అంటే, అన్ని చేసే తప్పుడు పనులు, మాట్లాడేది రంగనాథ మాటలు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. నిన్ను కూడా అంటున్నాను, నాకు టీవీ లేదంట. ఎవడి టీవీ ఉంది? నీ సాక్షి టీవీ ఉంది. ఇక్కడ కూడా తిరుగుతున్నారు, పట్టుకుంటే వాళ్ళు చూస్తే అసహ్యం వేసే విధంగా ప్రజలు మీ సాక్షి టీవీని, నీ సాక్షి పేపర్ ఒక పక్క అది పెట్టుకున్నాడు, ఇంకొక పక్క బెదిరించి ఒక బ్లూ మీడియా పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తూ మళ్ళా ఇవన్నీ మాట్లాడతాడు. మీటింగ్ పెడితే మీరు చూస్తున్నారు, మన మీటింగ్ పెడితే ఎక్కడ వాళ్ళతో పరిగెత్తా వస్తున్నారు, ఆయన మీటింగ్ చూస్తే పారిపోతున్నారు. కడాన వాళ్ళందరిని ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎవరైనా డాక్రా సంఘాలు రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, అమ్మ ఒడి కట్టు, నాన్న బుడ్డి మాత్రం ఉంటుంది. ఇంకో పక్క మాట్లాడుతున్నాడు ఇప్పుడు, ఎవరన్నా ఆరోగ్యం బాగాలేకపోతే భర్తను పంపేయండి, ఏంటి ఎవరో ఒకరు రావాలి ఇంట్లో నుంచి. ఒకవేళ మీకు కానీ సమయం ఇదైతే ఎక్కడ యూనివర్స్ పోవాల్సి వస్తే డైఫర్ కట్టుకొని రండి, ఆడవాళ్ళు డైఫర్ కట్టుకొని రమ్మంటాడు పిల్లల వారిగా. అంటే ఏం చెప్పాలి ఈయనకి అంటే, మహిళల్ని అవమానించడం, అనుమానించడం, అదే మరి వ్యక్తిగతంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం. ఎక్కడికి పోతున్నాడో నాకైతే అర్థం కాల. మీకు కూడా కోపం రాలా? నాకు ఒక్కడికో కోపం వస్తా ఉంది. నేను అందుకనే మీలో మార్పు వచ్చింది కానీ ఇంకా రావాలి. కుప్పం నియోజకవర్గంలో వన్ సైడ్ గా పోలింగ్ జరగాలి రేపు జరిగే ఎన్నికల్లో. ఒక ఆయన ఉన్నాడు పుంగునూరు పుడింగు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇక్కడ మీరు చూస్తే గ్రనైట్ అంతా కూడా బెదిరిస్తున్నా అంటే, ఇప్పుడు మొత్తం గ్రనైట్ లో 50 కోట్ల రూపాయలు వాళ్ళకి లంచం ఇవ్వాలంట. ఆ 50 కోట్లు ఇస్తే ఆ 50 కోట్లు పెట్టి మీ ఓట్లు కొంటారంట. వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీకు ఫైన్ వేసారని కానీ డబ్బులు ఇస్తే నేను వస్తానే, 10 రేట్లు వేసి మీ తాత తీస్తా. ఎవరున్నా వాళ్ళకి డబ్బులు ఇస్తే మాత్రం కావాలంటే కోర్టుకు వెళ్ళండి, ఫైట్ చేసుకోండి, మిమ్మల్ని కాపాడుతాను. కానీ వాళ్ళు బెదిరిస్తున్నారని మీరు బెదిరిపోయి మాత్రం డబ్బులు ఇస్తే మిమ్మల్ని వదిలిపెట్టను. అవినీతిలో మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టు అవుతుంది. ఈరోజు వాళ్ళందరికీ ఫైన్లు వేశారు, ఫైన్లు వేసి ఈ ఫైన్లన్నీ తీసేస్తా, మీరు మాకు 50 కోట్లు ఇవ్వమంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, పుంగునూరు పొడింగి రోజులు దగ్గర పడ్డాయి, నువ్వే చూస్తావు,
నీ కథ తేల్చకపోతే పడుగు ఇదే జిల్లాలో పుట్ట చూపిస్తాం నా తలకాయంతో. మర్యాదకు మర్యాదగా ఉంటా, దోపిడీదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా. ఎప్పుడూ నేను భయపడను. నీ ఇష్ట ప్రకారం వచ్చి ఇక్కడంతా అవినీతి చేస్తారా? మీరు తమాషా అనుకుంటున్నారా? మీరు కుప్పం అంటే దోపిడీకి మీకు ఒక మీ తాత జాగ్యం అనుకుంటున్నారా? మీరు మారిగా అందుకే నేను చెప్తున్నా. మీలో కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కుప్పాన్ని దోచుకొని వచ్చిన దోపిడీదారిని తరించనివ్వకూడదాం. మనక తెలియదు, ఇప్పుడే ప్రశాంతత పోగొట్టి మన బ్రతుకుల్లో చిచ్చు పెట్టి రౌడీజాన్ని పెంచి ఇష్టానుసారంగా చేస్తున్నారు. లోకేష్ గురించి ఏం చెప్తావు నాకు అర్థం కాలేదు. అసలు నాకు తెలియగడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ప్రజల తరపున మాట్లాడుతున్నావు అంటారు, అసలు ఏంది ఆ ప్రజల తరపున మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? మంగళగిరిలో ఓడిపోయాడు ఆయన, ప్రజల తరపున ఏం మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు గారు నిన్నేమంటారు చూసారా? ఏంటది 5 కోట్ల ప్రజల తరపున అడుగుతున్నా చెప్పాడు. 5 కోట్ల ప్రజల తరపున ఈయనెవరండి అడగటానికి? 23 సీట్లకు పరిమితం అయిపోయిన ఈయన 5 కోట్ల 175 సీట్లలో 151 సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 5 కోట్ల ప్రజల తరపున అడిగే నైతిక హక్కు మీకెక్కడిది? లేదు కదా. ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రెచ్చగొట్టాలి, ఆవేశపరచాలి ప్రజల్ని. మీరు చూశారా మీ కోపం రాట్లా? నేను ఇంత కష్టపడుతున్నా మీ కోపం రాట్లా అన్నాడు. కోపం రావాలి, లాఠీ చార్జ్ జరగాలి, కాల్పులు జరగాలి. అసలు నిన్నంత బాధ ఏంటో తెలుసా? అయ్యో లాఠీ చార్జే జరిగిందే, కాల్పులు జరిగి ఇద్దరు ముగ్గురు పోతే బాగుండే అని ఆలోచించేటటువంటి దౌర్భాగ్యమైన మనస్తత్వం, అధికారం కోసం ఎన్ని శవాల మీదైనా నడిచి వెళ్లే దుర్మార్గపు మనస్తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చెప్తున్నా, లాఠీ చార్జ్ అయిపోయింది, అక్కడ కాల్పులు జరిగి ఎవరన్నా పోతే బాగుండు, పోలీసుల మీద తిరగబడితే బాగుండు, పోలీసులు కొడితే బాగుండు, అంత అహింసకర హింసకర తెచ్చిపోతే బాగుండు అనేటువంటి ఆలోచన చేసేటటువంటి చంద్రబాబు ఇవాళే కాదు, నేను చూస్తా ఇంకా చాలా చోట్ల రెచ్చగొడతాడు, ఎక్కడొక దుర్ఘటన జరిగే విధంగా చేస్తాడు, దాన్ని ఆ మంటల్లో చితి మంటల్లో చలిగాసుకునే తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అర్థం కాల, అధికారం లేకపోతే బతకలేడు, ఏదో గందరగోళం చేయాల్సిందే, ఏదో ఒక హింసను ప్రేరేపించవలసిందే. కుప్పంలో కూడా గెలవలేడు రాసుకోండి వాళ్ళు, నేను చెప్తున్నా. అందుకే ఈ ఆవేదన, ఈ ఆరాటం, ఈ పోరాటం కుప్పంలో గెలవడం కోసం. అది కూడా సాధ్యం కాదని కూడా మా అదేమంటే, నేను తలుచుకుంటే అసలు పెద్దేడు తిరిగేవాడా? ఏమయ్యా నువ్వు ఇన్నాడు రాజకీయంలో చిత్తూరులో జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చాయి నీకు? ఇప్పుడు ఎన్ని వచ్చాయి? మొన్న ఎప్పుడు వచ్చాయి? అంతకుముందు ఎన్ని వచ్చాయి? ఎప్పుడు చిత్తూరు జిల్లాలో నీకు మెజారిటీనే లేనటువంటి పరిస్థితి, నీ జిల్లాలోనే నీ నిజస్వరూపం తెలుసు ప్రజలకి, అందువల్ల నీకు ఓట్లేరు, నువ్వు వచ్చి ఆలయాల మీద పడతావు. ఇంకా ఎవరైనా ఎవరు కలిసి తీస్తున్నారన్నారు? ఏందో ఈయన మోకాలకి తలకాయకి ముడి పెట్టినట్టు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. పాపం ఆయనకి ఏదో ఆ పార్టీలో అసంతృప్తి ఉన్నట్టుంది, ఎవరి మీద పడుతున్నాడు. మరి ఆయనకి సమాధానం ఇప్పుడు ప్రశ్న చెప్పాల్సిన అవసరం లేదు, కాలం నిర్ణయిస్తుంది. ఆయనకి ఆ పార్టీలో అసంతృప్తి ఉంది. నేను ఒకటి అడుగుతానయ్యా, ఆయన ఏ పార్టీలో చేరాలనుకున్నాడు? ఏ పార్టీలో చేరాడు? చుక్కాని లేని నావా ఇటు పొద్దు చెప్పలేము, మళ్ళా రెడీగా ఉన్నాడు ఎక్కడికి వెళ్తానికి, ఎక్కడికి వెళ్తాడు తెలియదు. ఆయన గురించి ఇప్పుడు ఏం మాట్లాడదాం, క్లియర్గా రాని మాట్లాడదాం. ఎట్టి పరిస్థితుల్లో జీవో వన్ని విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉద్భవించదు? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ప్రాణాలు పోకోకుండా ఆపవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ప్రాణాలు పోకోకుండా ఆపటం కోసమే రిలీజ్ అయినటువంటి జీవో నెంబర్ 1 తప్ప దీనికి రాజకీయ రంగు పులిమి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో బురదలాలనే ప్రయత్నం చేసే వాళ్ళు తెలుసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో నెంబర్ 1 విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు, రాదు. జీవో నెంబర్ 1 ప్రకారమే ఈ రాష్ట్రంలో సభలు నిర్వహించాలి, ఈ రాష్ట్రంలో
రోడ్ షోలు నిర్వహించాలి తప్ప దానికి భిన్నంగా నిర్వహించడానికి వీలేదు. దానికి భిన్నంగా నిర్వహిస్తే 11 మంది పోయారు, ఇంకా చాలా మంది పోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని గమనించినటువంటి ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఆ జీవోని రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ ఆ జీవోని వెనక్కి ప్రభుత్వం తీసుకునే ప్రశ్న ఉద్భవించదు. చూశారా మీరు జీవో? ఇదిగో ఇస్తాను చూడండి. ఎక్కడన్నా రోడ్ షోల గురించి ఏంటండి ర్యాలీ? నేను ర్యాలీ తీసుకున్నారు కదా, ర్యాలీ చేయొద్దని ఎవరన్నారు? నాకు అర్థం కదా. విత్ ది పర్మిషన్, విత్ ది పర్మిషన్ ఆఫ్ ది రోడ్ షోలో రోడ్డు మార్జిన్లో మీటింగ్లు పెట్టుకోవద్దన్నారు తప్ప విత్ ది పర్మిషన్ నిరసన ప్రదర్శన చేసుకోవచ్చు. ఏముందాలో విత్ ది పర్మి మీరు ఇంకోటి పెద్దానికి ఎగ్జంప్షన్ ఉంటుంది. ఏమన్నారు? ఈవెన్ ఇన్ ది హైవే ఎక్కడైతే నిషేధిస్తుందో ఈ జీవో, అక్కడ కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పర్మిషన్ ఇవ్వచ్చు అనే డిస్కషన్ ఉంది. వాట్ ఇస్ దిస్? నాకు అర్థం కాలేదు. జీవోని చూసి భయపడటం కాదు, జనం రారని వాళ్ళు భయపడుతున్నారు. ఇరుకు రోడ్లు పెట్టుకోండి, పబ్లిక్ మీరు పెట్టుకోమనండి. బ్రహ్మానంద స్టేడియం ఉంది, పెట్టుకోమనండి. వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని మొన్న పెట్టుకున్నారు కదా, 30,000 మందికి టోకెన్స్ ఇచ్చి ఒక గ్రౌండ్లో, అక్కడే జరిగింది. సో ది ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, ద ఇంటెన్షన్ ఆఫ్ ది జీవో ఈజ్ సచ్